వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వితౌట్ మెడిటేషన్, ధ్యానం కనుక లేకపోతే జీవితం భారభూతంగా ఉంటుందండి, మహాభారంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన కర్మరా అని అనిపిస్తుందండి. ఇది ఈ సాంసారిక దుఃఖముల్లో పడిపోయి మునిగిపోయి ఏమండి ఆనందం యొక్క లవలేశం కూడా అనుభవించలేకుండా జీవితం అంతా భారభూతంగా ఉండిపోతుందండి. కనుకనే ఈ అమనస్క స్థితిని కొంచెం చక్కగా అలవాటు చేసుకోవాలండి. దానికి పద్ధతులు చెప్తారు ఇప్పుడే చూడండి. మన కొన్ని కొన్ని వస్తువులు అండి ఉంటే సుఖం, పోతే దుఃఖం. ఏమిటి చెప్పండి అటువంటి వస్తువులు? అన్నం, అన్నం ఉంటే సుఖం, వస్త్రం ఉంటే సుఖం, డబ్బు ఉంటే సుఖం, అవి పోతే దుఃఖం. అది కొన్ని కొన్ని వస్తువులు అండి ఉంటే దుఃఖం అండి. అది ఏమిటి చెప్పండి? పాము, తేలు, ఇటువంటివి కనుక ఉంటే దుఃఖం ఉండి, అవి పోతే ఆనందం. ఆ వెరైటీలో చేరిందండి ఏది? మనస్సు. అది ఉంటే బాధ, అది పోతే ఆనందం అండి. అది చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి. ఆ పండితుడు ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకం అచ్చయింది, టేబుల్ మీద పెట్టుకున్నాడు. ఎవరు? పండితుడు. దాని టేబుల్ చుట్టూ కుర్చీలు ఉన్నాయండి. ఆ పుస్తకం అక్కడ పెట్టుకున్నాడు, కూర్చున్నాడు కుర్చీ మీద. స్నేహితుడు వచ్చాడండి, పండితులు వారి స్నేహితుడు వచ్చి పక్కన ఇంకో కుర్చీ మీద కూర్చుని ఆ టేబుల్ మీద ఉన్న పుస్తకం తెరిచాడండి. తెరిచి రెండు పేజీలు చూడగానే అద్భుతంగా ఉందండి ఆ పుస్తకం. ఏమండి పండితులు వారు, ఎవరు రాసినారు ఈ పుస్తకం? నేనే అన్నాడు. ఎంత అద్భుతంగా రాశారండి చెప్పి స్తోత్రం చేస్తుంటే స్నేహితుడు, ఎవండో నన్ను ఊరికే పొగడబాకండి, ఈ పుస్తకం రాయటంలో నా భార్య చాలా సహాయం చేసింది ఈ పుస్తకం రాయటంలో అన్నాడండి. ఓహో, మీ భార్య గారు కూడా సాహిత్యవేత్త, ఆమెకు కూడా చక్కని సాహిత్య జ్ఞానం ఉన్నదా, ఎటువంటి దాంపత్యం ఉండని ఇద్దరిని పొగడుతున్నాడండి. ఎవరు? స్నేహితుడు. ఈ సంభాషణ అంతా భార్య వింటున్నదండి ఇంట్లో కూర్చుని. ఈ స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత భార్య బయటికి వచ్చి భర్తతో అంటుంది, ఏమండి పత్యబద్ధం మాట్లాడేశారు, పత్యబద్ధం. ఈ పుస్తకం రాయటంలో నేను సహాయం చేశామని ఆయనకి చెప్పారే, ఏమండి నేను నిజంగా చెప్పండి, ఏమైనా నేను సహాయం చేశానా? అసలు నిజం చెప్పాలంటే ఈ పుస్తకం రాసేటప్పుడు నేను ఇక్కడ లేను, నేను పుట్టింటికి వెళ్ళాను అన్నదండి భర్త. ఏమన్నాడు తెలిసినా? నువ్వు పుట్టింటికి వెళ్ళటమే నువ్వు చేసిన లాభం అన్నాడండి. నువ్వు గనక ఉంటే లొడలొడ వాగుడు, వాగుడు దరిద్రపు వాగుడు. అదేవిధంగా ఈ మనస్సు ఉంటే నానా భీభత్సం అండి, నానా ఈ సంకల్పం. కనుక మనం చేయవలసిన ఏంటంటే అమనస్క స్థితిని ప్రాక్టీస్ చేయాలండి. ఊరి ఒక రోజులో వచ్చేది కాదు, ఒక గంటలో వచ్చేది కాదండి. వీ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ రెండు ఉపాయములు చెప్తాడు, హౌ టు కంట్రోల్ ది మైండ్ అని చెప్పి అర్జునుడు వారు ఇప్పుడే అడగబోతారు. ఏమండి అర్జున, మీరేం బాధపడద్దు, డోంట్ వరీ, రెండు ఉపాయములు చెప్తున్నాను, చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకోండి. అభ్యాసేన తుక ఉంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రాక్టీస్, రెనౌన్సియేషన్. అభ్యాసము, వైరాగ్యం, ఈ రెండింటిని కనుక అమలుపరచుకుంటే ఇక మనస్సు అనేది ఒక్క నిమిషంలో లయం అయిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇప్పుడే బోధ చేస్తారు. ఇంకా ఆ టాపిక్లోకి మనం ప్రవేశిస్తాం ఇప్పుడు. మొట్టమొదట ఈ ఆత్మ సంయమ యోగం మొదలుపెట్టేటప్పుడు అండి శ్రీకృష్ణ పరమాత్మ తాను స్వయంగా ప్రయత్నం చేసి మనస్సును జయించాలి తప్ప ఊరికే నోటి మాటల వల్ల ఇది సాధ్యపడదని చెప్పి చెప్తున్నారండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ప్రతి వారు తమ్ము తాము ఉద్ధరించుకోవాలి. కొందరు అనుకుంటారు గురువులు, దేవుడు వీళ్ళందరూ మనకి సహాయం చేస్తారు, మంచిదే, వారు సహాయం చేస్తారు, వారి యొక్క హెల్ప్ మనకు అవసరమే. బట్ మీరు ప్రయత్నం చేయాలా లేదా చెప్పండి. మీరేమి ప్రయత్నం చేయకుండా ఏమండి దేవుడు గారు నాకు సహాయం చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి. అది ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఒక ఎకరం పొలం ఉందండి. ఆయన ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తాడు తెలుసండి? హనుమంతుడు. ఆంజనేయ భక్తుడు అండి. ఎప్పుడు ఆంజనేయులు అర్పణం పెట్టి ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ప్రభా దివ్యకాయ అని దండకం చదువుతాడు. ఎవరు ఆ భక్తుడు? ఆయనకి ఎకరం పొలం ఉంది, అప్పుడప్పుడు ఎద్దుబండిలో ఎరువు వేసుకుని అక్కడికి పోతుంటాడు. ఒకనాడు ఎద్దుబండిలో ఎరువు వేసుకుని పొలానికి తోలుకుపోతుంటే దారిలో కుంభవర్షం కురిసిందండి, బ్రహ్మాండమైన వర్షం కురిసింది. ఆ బురద, నేలంతా బురద అయిపోయింది. ఆ చక్రం, బండి చక్రం కూరుకుపోయిందండి. ఇక బండి నడవలేదు, ఆగిపోయిందండి. ఎరువు వేసుకున్న బండి. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? కుంభవర్షం కురుస్తూ ఒక చెట్టు ఉందండి అక్కడ, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇక చూడండి, తన ఇష్టదైవమైనటువంటి హనుమంతుని స్తోత్రం చేస్తున్నాడు. ఓం శ్రీయాంజనేయ అని చెప్పి ప్రార్థన చే. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా ఎందుకు పిలిచావని అన్నాడు. ఆ బండిని కొంచెం నెట్టండి అన్నాడండి వాడు. ఆ హనుమంతుడు ఏమయ్యా ఇంత సోమరిగా ఉండి నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చొని నన్ను నెట్టమంటావా? నువ్వు ఏదన్నా ట్రై చేస్తే నేను సహాయపడతాను, కానీ నువ్వు సోమరిగా కూర్చొని నన్ను నెట్టమంటావేమిటి? మేము ఆనాడు రామాయణంలో ఎంత హెల్ప్ చేసామో తెలుసిన, శ్రీరామచంద్రుడికి ఎంత సహాయం చేశాం, కొండలన్నీ తెచ్చి అక్కడ వేసాం, వారధి కట్టాం, ఎన్నెన్నో చేసినాం, నీ మోస్తాడు సోమరిగా చెట్టు కింద కూర్చొని నెట్టవాయి అన్నావా మేము? చెప్పండి.
అని చెప్పి మందలించినాడు అని చూచారా ఎంత చక్కని బోధ చేసి. వీడు ప్రయత్నం, దీని పేరే పురుష ప్రయత్నం. దైవ సహాయం ఉంటుందండి, దైవానుగ్రహం తప్పదు. ఎందుకంటే మనందరం భగవంతుని సంతానం. ఏ తండ్రి గారికి బిడ్డల మీద ఎప్పుడు వాత్సల్యం ఉంటుందండి. దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది, కానీ మన ప్రయత్నం ఉండాలి కదా. మన ప్రయత్నం లేకుండా అంత దేవుడు గారి మీద పెడితే ఎట్లాగండి అది. కనుకనే ఉద్ధరే ఆత్మనాత్మానం నాత్మానమవసాదయే. అర్జున ఎవరు ఉద్ధారం వారు చూసుకోవాల్సిందే. ఎంత చక్కని బోధ చూడండి. చాలామంది సోమరులుగా ఉండి అంత దేవుడు గారు మోక్షం మీరే సప్లై చేసి నా జేబులో పెట్టండి అంటాడండి. ఇదండి దేవుడిని అడగాల్సింది. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడండి, సంగీత విద్వాంసుడు. ఆయన అక్కడక్కడ ట్యూషన్స్, ప్రైవేట్ ట్యూషన్స్ సంగీతం నేర్పి ఇంటికి వస్తుంటాడండి. అదే ఆయన జీవనం. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తాడు, భార్య గారు వంట అంతా తయారు చేసి భోజనం పెడుతుంది, పంపిస్తుంటుందండి. ఈ విధంగా దొరుకుతూ ఒకనాడు 12 అయిందండి, భర్త రాలేదండి. ఎవరు సంగీత విద్వాంసుడు ట్యూషన్స్కి వెళ్ళాడు, ఏదే సంగీతం ట్యూషన్ చెప్పడానికి. ఇంటికి 12 గంటకి రాలేదు, 1 గంట అయింది రాలేదు, 2 అయింది రాలేదు. పాపం భార్య గారు వంటంతా చేసి కూర్చున్నారు, ఎప్పుడు వస్తారా ఈయన అని చెప్పేసి సరిగా 2:30కి తలుపు కొట్టాడండి. ఎవరు ఈ సంగీత విద్వాంసుడు తలుపు కొట్టారు. భార్య ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు, త్వరగా స్నానం చేయండి అన్న వడ్డిస్తానని చెప్పి అన్నది భార్య. అట్లాగా ఆయన దొడ్డకి వెళ్ళాడండి స్నానానికి. అక్కడ ఒక బావి, గెలక, తాడు అన్నీ ఉన్నాయండి, బకెట్ అవి. 2 బకెట్ తోడుకుని స్నానం చేశాడు. తర్వాత ఏం చేశాడు తెలుసుండి, ఈయన ఆ పిట్టగోడ మీద కూర్చుని భగవంతుని ప్రార్థన చేస్తున్నాడండి. ఏం ప్రార్థన తెలుసిన, ఈయన సంగీత విద్వాంసుడు కదండి. భారముని జగదా ప్రభో, భారముని జగదా. కాంభోజరాగం ఆదితాళం మొదలు పెట్టాడండి. ఏమిటి భార్యకి ఆశ్చర్యం, ఇదేమిటి ఇప్పుడే అకాలం అయిపోయింది, ఇప్పుడు సంగీతం మొదలు పెట్టాడు ఏమిటి అని పరిగెత్తుకుని, ఏమిటండి ఎందుకు ఈ పాట పాడుతున్నారు, ఈ రాగం ఏమిటి తాళం ఏమిటి అన్న నోర్మై. మళ్ళా భారముని జగదా ప్రభో, భారముని జగదా. ఏమిటి చెప్పండి, భారం ఏమిటి, నీదేమిటి చెప్పండి అని. చెప్తున్నాను వినో, నేను స్నానం చేస్తుంటే ఆ తాడు తెగి బకెట్ బావిలో పడిపోయింది, దేవుడా బకెట్ ఎత్తవయ్యా మహానుభావ అని ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవుడా భారము నీదే కదా ఈ బకెట్. భార్యకి ఒళ్ళు మండి పక్కింటికి వెళ్ళి పాతాళ భేదం తీసుకొచ్చిందండి. పాత ఇనపము ఇది ఉంటుందండి, సూదులు సూదు అది తెచ్చి బావిలో వదిలి చక్కగా బకెట్ బయటికి లాగిందండి. భర్తను అంటుంది పాడండి భారము నీది కదా. తాను ప్రయత్నం చేసి బకెట్ లాగాల, కానీ వైకుంఠం నుంచి బకెట్ కోసం వస్తాడండి దేవుడు గారు చెప్పండి, ఇదేనా పని. కనుక ఇంత సోమరితనం ఉంటే ఎప్పుడూ మానవుడు మోక్షం పొందలేడండి. తాను ప్రయత్నం చేయాలి చూడండి. మొదట్లోనే శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నా, ఉద్ధరే ఆత్మనాత్మానం నాత్మానమవసాదయే. ఎవరు ఉద్ధారం వారు చూసుకోవాల్సింది. అయితే మీరు అడగచ్చు, గురువుల సహాయం ఉంది కదా, దైవ సహాయం ఉంది కదా. తప్పకుండా ఉన్నది. ఎంత సహాయమో చెప్తున్నాను వినండి. మీరు ఎక్కడైనా ఒక దారికి వెళ్తున్నారండి, ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు ఇట్లా చీలిందండి, రోడ్డు ఇట్లా చూలితే ఏ దారి గుండా పోవాలో మీకు తెలియదు. అప్పుడు సైన్ బోర్డు ఉంటుందండి. సైన్ బోర్డు అంటే అయ్యో ఈ వైపు 2 మైళ్ళు పోవాలి, 2 కిలోమీటర్లు, ఈ దారి, ఈ ఊరు, ఆ ఊరు అని రాసి పెడతారు చూడండి. ఆ సైన్ బోర్డు మనకి ఎంత సహాయం చేస్తుంది, అద్భుతమైన సహాయం. కానీ నడవలసింది ఎవరు చెప్పండి. గో దిస్ వే గో దట్ వే, ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం. ప్రయత్నం చేయాల్సింది ఎవరు. కనుక తాను ప్రయత్నం చేసి గమ్యస్థానం పొందాల్సిందే. కానీ వాళ్ళు భగవంతుడు కానీ సద్గురువు కానీ శాస్త్రములు కానీ పెద్దలు కానీ ఎట్లా ఉంటారు తెలుసునా, దే విల్ బి లైక్ సైన్ బోర్డ్స్. అది సైన్ బోర్డ్ అంటే ఊరికే డైరెక్షన్ చూపిస్తారు. నడవలసింది, సాధన చేయవలసింది వీడండి. వీడి మనసులో ఉన్నటువంటి మాలిన్యం వీడు పోగొట్టుకోకపోతే గురువులు ఏం చేయగలరు, దైవం ఏం చేయగలరు చెప్పండి. అందుకనే చక్కని శ్లోకం మొదట్లోనే చెప్పారు, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. మన మనస్సుని మన ఇంద్రియాలని జయిస్తే బంధువులు మిత్రులు దగ్గరుంటే ఎంత ఉపకారం చేస్తారో అంత ఉపకారం జరుగుతుంది. చూడండి అట్లా జయించకపోతే, ఈ మనస్సును ఇంద్రియాలు మనం జయించకపోతే శత్రువు దగ్గర ఉంటే ఎంత అపకారం జరుగుతుందో అంత అపకారం జరుగుతుంది. చక్కని వాక్యం అది, బంధురాత్మాత్మనస్తస్యేనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువతు. శత్రువత్ అది, ఇంట్లో కనుక శత్రువు ఉంటే ఎంత బాధ చెప్పండి, మిత్రుడు బంధువు కనుకుంటే ఎంత ఆనందం. కనుక జయించుకున్న ఇంద్రియములు, జయింపకుండా ఉన్న ఇంద్రియాలకి భేదం ఇంతేనండి. పరమ దుఃఖం అనుభవిస్తాడు ఇంద్రియముల వల్ల, మనస్సు వల్ల. చూడు ఇప్పుడు రాజాధిరాజు ఒక ఆయన ఉన్నాడు, చక్రవర్తి. ఏమో గొప్పవాడు కదా, శాంతంగా ఉన్నాడు కదా, అనుభవిస్తున్నాడు కదా ఆనందం మనం అనుకుంటాం. కాదండి అది అసలు విషయం, భగవంతుడికి తెలుసు. షేక్స్పియర్ ఒక చోట రాస్తాడు, అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ఎ క్రౌన్ అన్నాడు.
కిరీటం పెట్టుకున్న వాడు ఎక్కడ లేని గొడవలు ఉంటాయన్నాడు అండి ఆయన. చూడండి అది శాంతి సుఖం అనేది ఎక్కడుంటుంది తెలుసండి, ఎవరు తన మనస్సును తన ఇంద్రియాలని జయించారో వాడికి శాంతి ఉంటుందండి. తేషాం శాంతి ఉపనిషత్తులు చూడండి ఎవరికి శాంతి చూడండి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి న ఇతరేషాం. ఇతరులకి లేదు, ఎవరికి శాంతి? బ్రహ్మాండమంతా వ్యాపించిన ఆత్మ తన హృదయంలో ఉన్నదని ఎవరు తెలుసుకుంటారో వారికి మాత్రమే శాంతి, తక్కిన వారికి శాంతి లేదని ఉపనిషత్తులు గంభీరంగా బోధిస్తున్నాయి అన్నది. కనుక శాంతిని అనుభవించాలంటే ఇంద్రియముల్ని మనస్సును జయించాలని